చంద్రబాబు డైరెక్షన్లో టీడీపీకి మహాసేన రాజేష్ గుడ్ బాయ్. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది. ఏ సర్వే చూసినా జగన్కే జై కొడుతుండటంతో కూటమి కుదేలవుతోంది. గెలుపుపై దింపుడు కళ్లం ఆశలతో చంద్రబాబు మహాసేన రాజేష్ను రంగంలోకి దింపారు. జగన్ వైపు బలంగా ఉన్న ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఓటు బ్యాంకును చీల్చేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. టీడీపీ నుంచి మహాసేనను బయటకు పంపించి రెబల్గా పోటీ చేయించేందుకు సిద్ధమయ్యారు. మొన్నటి వరకు టీడీపీలో ఉంటూ ప్రత్యర్థులపై విమర్శల దాడి చేసిన మహాసేన రాజేష్ ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. పి గన్నవరంలో టీడీపీ తరఫున అభ్యర్థిగా ప్రకటన చేసిన తరువాత మారిన పరిస్థితులలో పోటీ నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి సైలెంట్గా ఉంటున్న రాజేష్ ఇప్పుడు ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టారు. తను టీడీపీని వీడబోతున్నట్లు, అన్ని నియోజకవర్గాలలో రెబల్గా బరిలోకి దిగబోతున్నట్లు స్పష్టం చేశారు. మహాసేన రాజేష్ తన ఫేస్బుక్లో ఏం రాసుకొచ్చారంటే, నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని, రాష్ట్ర స్టీరింగ్ కమిటీ మెంబర్ని, ఎస్సీకి టీడీపీ రాష్ట్ర లీడర్ని, మా పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ లేదా స్టేట్ చైర్మన్ అవుతాను. అయినా సరే ఈ గౌరవం నాకు ఇచ్చిన చంద్రబాబుకి క్షమాపణ చెప్పి పార్టీ నుండి బయటకు రావడానికి సిద్ధం. కారణం, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది చాలా కీలకం. దేశమంతా ప్రతి రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రతిపక్షం ఉంది. గుజరాత్లో కూడా బీజేపీ కాంగ్రెస్ ప్రత్యర్థులు, కానీ ఆంధ్రలో మాత్రం బీజేపీకి ప్రతిపక్షం లేదు. ఇది ప్రజల ఓటు హక్కుని హరించడమే. ఇక్కడ ఏ పార్టీకి ఓటు వేసినా అది బీజేపీకే పడుతుంది. ఇది రాజ్యాంగ విరుద్ధం. బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలనుకునే వారికి ఆ అవకాశాన్ని దూరం చేయకూడదు. ఈ కారణంగా మేము 2024 ఎలక్షన్లో మాకు అవకాశం ఉన్న ప్రతి నియోజకవర్గంలో పోటీకి దిగాలని అనుకుంటున్నాం. 100 నియోజకవర్గాలలో పోటీకి సిద్ధమయ్యాం. 50 సీట్లలో ముస్లిం అభ్యర్థుల్ని పోటీ చేయిస్తున్నాం. ఉనికి కోసం, ఆత్మగౌరవం కోసమే మా పోటీ అంటూ చంద్రబాబు డైరెక్షన్లో కొత్త నాటకానికి తెరలేపారు మహాసేన రాజేష్.